మరికాసేపట్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. కేఆర్ఎంబి వివాద నేపథ్యంలో స్పష్టత ఇచ్చే ఛాన్స్ తెలుస్తోంది. 2014 నుంచి జరిగిన ఒప్పందాలు లెక్కలు సీఎం వివరించే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు సినిమా హీరో మంచు విష్ణు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మంచు విష్ణు. హెచ్సిజిసిఎల్ ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఉన్న ఆమె హెచ్ఎండిఏ ఐటీ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు. పద్మవిభూషణ్ అవార్డు రావడం కళలు కళాకారులకు దక్కిన గొప్ప గౌరవమన్నారు చిరంజీవి. మాదాపూర్ శిల్పకళావేదికలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారుల్ని సత్కరించడం మరవలేమన్నారు. సీఎం రేవంత్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై గత భేటీలోనూ సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో తన అనుచరులతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో పార్టీలో ఉండనని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చిస్తున్నారు కృష్ణప్రసాద్. ఎన్నికల యుద్ధం మొదలైందన్నారు వైసీపీ నేత రావుల కిషోర్ బాబు. సంపన్న వర్గాలకు వెనుకబడిన వర్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు ఇది. అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు కిషోర్. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అచ్చెన్నాయుడు. ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేసేలా 42 మంది డీఎస్పీలను కీలక స్థానంలో నియమించారని లేఖలో తెలిపారు. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను తొలగించాలని ఈసీని కోరారు అచ్చెన్నాయుడు. నెల్లూరు కోర్టులోని చోరీ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. 400 పేజీలతో చార్జ్షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఏడాది పాటు 88 మంది సాక్షులను విచారించింది. కోర్టులో ఫైళ్లు కాకాని మాయం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఫైళ్ల మాయం వ్యవహారంలో మంత్రి కాకాని పాత్ర లేదని తేల్చింది సీబీఐ. ఒంగోలు వైసీపీ ఎంపీ రేసులో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఒంగోలు నుంచి వైఎస్ ఎంపీగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బాలినేని సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులనేవి ఎన్నికల ముందు సహజమే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడక్కడా కొంత అసంతృప్తి ఉన్నా ఎన్నికల్లో గెలవడమే ప్రధాన లక్ష్యమన్నారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి స్థానంలో సమన్వయకర్తగా కార్పొరేటర్ చందుని అధిష్టానం ప్రకటించింది. అయితే ఇన్ఛార్జిగా చందుని మారిస్తేనే సహకరిస్తానన్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి. గాజువాక అభ్యర్థిగా మేయర్ వెంకటకుమార్ అయితే అభ్యంతరం లేదన్నారు ఆయన. విజయవాడలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ అనుచరులు. ఆ ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో ధర్నాకు దిగారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలే ఫ్లెక్సీలు చింపేశారని ఆరోపిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. మేయర్ వసీం కార్పొరేటర్లను టీడీపీకి ఓటు వేయాలన్నారు ఆయన. టీడీపీ అధికారంలోకి వచ్చినా మేయర్గా వసీం ఉంటాడని, అందరం కలిసి పనిచేద్దామన్నారు ప్రభాకర్ చౌదరి. మేడారం మహాజాతర నిర్వహణకి కట్టుదిట్టమైన పోలీస్ సెక్యూరిటీ మధ్య ఏర్పాట్లు చేశారు అధికారులు. మల్టీ ఐజీ తరుణ్ జోషి డైరెక్షన్లో గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి 14,000 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. వాహన రికార్డు లేని వారికి జరిమానాలు విధించారు. క్షేత్ర పరిధిలోకి అక్రమ మద్యం మాంసాహార రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టమని, ఎవరైనా క్షేత్ర పరిధిలో రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వలస పక్షులు వరినాట్లను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడుతున్నారు అన్నదాతలు. వాటిని తరిమేందుకు నానా పాటలు పడుతున్నారు. విశాఖలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 812 గ్రాముల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. ఒడిశా నుంచి విశాఖ మీదుగా గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆప్కు చెందిన 7 ఎమ్మెల్యేల్ని బీజేపీ లాగేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిష్కి నోటీసులు ఇచ్చేందుకు ఆమె నివాసానికి వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఆ టైంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. జార్ఖండ్ ధన్బాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ న్యాయయాత్ర కొనసాగుతోంది. కార్నర్ మీటింగ్కి అభిమానులు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీ అసోం గౌహతిలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మోదీ టూర్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఆర్ఎస్ఎస్ బీజేపీ అరాచకాల నుంచి విముక్తే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయం చేయాలన్నదే న్యాయ యాత్ర ఉద్దేశమన్నారు. దేశంలో 90% ప్రజలు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్నారన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన ప్రధాని ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్లో లండన్ ప్రపంచంలోనే తొలిస్థానం ఆక్రమించింది. ఆమ్స్టర్డామ్ నుంచి విడుదలైన ఒక సర్వేలో విషయం వెల్లడించారు. 55 దేశాలు 387 నగరాల్లో చేసిన సర్వేలో బెంగళూరు, పుణే 6, 7 స్థానంలో నిలిచాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో మంచు తుఫాన్ బీభత్సం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు వర్షంతో రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. గుట్టలుగా పేరుకున్న మంచుని జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. హిందూ ధర్మాన్ని దేశంలోని మూల మూలకు చేర్చడమే ధార్మిక సదస్సు లక్ష్యమన్నారు టీటీడీ చైర్మన్ భూమన. హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా హైందవ సంస్కృతి పరిరక్షణకి ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఫజీ వెబ్ సిరీస్ స్ఫూర్తిగా నకిలీ కరెన్సీ తయారు చేసిన మేడ్చల్ జిల్లాకు చెందిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ తయారీకి వాడిన కెమికల్స్, నకిలీ నగదుతో పాటు ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలో పర్యటించారు బీజేపీ చీఫ్ నడ్డా. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. రాజస్థాన్ జైపూర్లో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. సీఎం భజన్లాల్ శర్మ అధ్యక్షతన సాగిన భేటీలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు కోసం వ్యూహరచన చేశారు.